దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. పాడిన బిడ్డలకి మరి దేవుని నామమున వందనములు తెలియపరుస్తున్నాను. చక్కటి పాట పాడారు ప్రియమైన బిడ్డలారా. మరి ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించేదానికి ముందు ప్రార్థన చేసుకుందామండి. కృపగల ప్రభువా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకి స్తోత్రమయ్యా. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు, ఈ మధ్యాహ్న సమయంలో బిడ్డలమైన మేమందరం చేరి మీ పరిశుద్ధ వాక్యాన్ని వినటానికి, మీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించటానికి ప్రభువా మేము కూడి ఉన్నాం. మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను ముఖ్యంగా నన్ను నింపండి, బిడ్డల్ని నింపండి నాయన, బిడ్డలతో ఉండండి, నాతో ఉండండి. మీ వాక్యములు యోగ్యంగా తెలియపరిచేటట్టు నాకు కావలసిన జ్ఞానంను దయచేయండి. నా మాటలు కాక ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు నేను పలికేటట్టు సాయం చేయండి. మాటలలో ప్రభువా మీ శక్తి కనపడేటట్టు సాయం చేయండి. బిడ్డల యొక్క హృదయాలలో మీరు పని చేయండి ప్రభువా. రాలేకపోయిన బిడ్డలను క్షమించండి. మీ పరిశుద్ధ పాదంలోకి వచ్చిన బిడ్డలందరూ అప్పజెప్పుచు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ మధ్యాహ్న సమయంలో నేను మీ మధ్యలోకి మరి రాజైన హిస్కియా జీవిత చరిత్ర గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. రాజైన హిస్కియా అని చెప్పగానే మీకందరికీ తెలిసేది యెషయా ప్రవక్త వచ్చి అతనిని మరి నువ్వు మరణిస్తావు అని చెప్పిన తర్వాత ఆయన వెళ్ళి దేవుని ప్రార్థించుకొని తన యొక్క ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు దేవుడు పొడిగించింది. అవే గుర్తుకొస్తాయి మనకి రాజైన హిస్కియా గురించి చూస్తే. ఎన్నో గొప్ప మర్మాలు ఆయన చరిత్రలో ఉన్నాయి, వాటిని మధ్యాహ్న సమయంలో మనము ధ్యానిద్దాం. ఒకటి గుర్తుంచుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు మహారాజుకి దేవుడైనటువంటి యెహోవా ప్రమాణం చేశాడు ఏమిటంటే, నీ యొక్క రాజ్యంను నేను నీ బిడ్డలకి ఎల్లప్పుడూ ఇస్తాను, స్వాస్థ్యంగా ఇస్తాను, నేను దాన్ని స్థిరపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు దావీదు మహారాజుకి. నీ రాజ్యాన్ని స్థిరపరిచి నీ రాజ్యాన్ని స్వాస్థ్యంగా నీ సంతానానికి నేను ఇస్తానని దేవుడు ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని దేవుడు నెరవేర్చాడు. దేవుడు ప్రమాణం చేసిన దేవుడు వదిలిపెట్టలేదు దావీదు మహారాజుని. ప్రమాణం చేసిన ప్రమాణమును దేవుడు నెరవేర్చాడు. వెన్ గాడ్ ప్రామిసెస్ హి విల్ ఇమ్మీడియట్లీ గివ్. దేవుడు వాగ్దానం చేశాడంటే ఇచ్చేస్తాడు అంతే. దానికి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం. దావీదు మహారాజుకి ప్రమాణం చేసిన ఆ యొక్క ప్రమాణము ద్వారా దేవుడు 400 సంవత్సరముల పైన ఆయన యొక్క సంతానము, ఆయన యొక్క సంతానము రాజ్యం ఏలింది ఇశ్రాయేలీయులను 400 సంవత్సరముల పైబడి. చూడండి నా ప్రియమైన బిడ్డలారా, 400 సంవత్సరములు పైన దేవుని యొక్క వాగ్దానం ఆయన జీవితంలో ఉంది. ఆయన చెప్పిన వాగ్దానము, ఆయన చెప్పిన ప్రమాణము ఆ 400 సంవత్సరాలలో కాలంలో 13వ రాజు ఈ యొక్క హిస్కియా, దావీదు సంతానం నుంచి వచ్చినటువంటి రాజు హిస్కియా 13వ సంతానం అనుకుంటా, 13వ వాళ్ళ యొక్క తరము ఆయనది. ఈ యొక్క రాజైన హిస్కియా చాలా మంచి రాజుగా తాను ప్రవర్తించాడు జీవితంలో. ఇస్రాయేలీలు మీకు అందరికీ తెలుసు, ఇస్రాయేలీలు 2 భాగాలుగా విభజింపబడ్డారు. ఒక భాగం వచ్చి ఉత్తర దిక్కు రాజ్యము, ఇంకొకటి దక్షిణ దిక్కు రాజ్యము. ఉత్తర దిక్కు రాజ్యాన్ని ఇస్రాయేలీల రాజ్యం అంటాం, దక్షిణ దిక్కులో ఉండే రాజ్యాన్ని యూదా రాజ్యం అంటాం. ఈ యూదా రాజ్యంలోనే ఈ యొక్క రాజు ఉన్నాడు, హిస్కియా రాజు. ఇస్రాయేలీలకు అక్కడ యెరూషలేం లేదు, ఇస్రాయేలీల రాజ్యంలో యెరూషలేం లేదు. అక్కడ వాళ్ళకి యెరూషలేం లేదు కాబట్టి ఇక్కడ యూదా రాజ్యంలో యెరూషలేం ఉంది. గుర్తుంచుకోండి చరిత్ర ఇది, ఈ చరిత్రను మర్చిపోకండి నా ప్రియమైన బిడ్డలారా. ఇస్రాయేలీలు గెరిజీం అనేటువంటి కొండ మీద ప్రార్థన చేసుకునే వాళ్ళు, గెరిజీం. ఆ ఇస్రాయేలీల రాజ్యము ఉత్తర దిక్కులో ఉండే రాజ్యము 2 భాగాలుగా విభజింపబడింది. దక్షిణ దిక్కున ఉండే రాజ్యము యూదా రాజ్యము. ఈ యూదా రాజ్యంలోనే
యెరూషలేము ఉన్నది. యెరూషలేము ఇశ్రాయేలు రెండుగా చీల్చబడ్డారు. యూదా గోత్రము బెంజమీను గోత్రము ఒక రాజ్యం అయిపోయింది, మిగిలిన గోత్రాలన్నీ ఇంకొక రాజ్యం అయిపోయినది. సలోమోను తర్వాత ఈ చరిత్ర, ఈ యూదారాజే హిస్కియా చరిత్రను మర్చిపోకుండా మన యొక్క హృదయాల్లో పదిలముగా ఉంచుకుందాం. నా ప్రియమైన బిడ్డలారా, హిస్కియా రాజు యొక్క గొప్పతనం మనం చూద్దాం. చూడండి, రెండు దినవృత్తాంతంలో 31వ అధ్యాయము 20-21 నేను చదువుతాను. ఈ హిస్కియా ఎవరంటే దావీదు సంతానం నుంచి వచ్చినటువంటి రాజు, 13వ రాజు దావీదు నుంచి వచ్చినటువంటి సంతానంలో. ఈ హిస్కియా యొక్క గొప్పతనం చూడండి. హిస్కియా యూదా దేశం అంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. ఈ హిస్కియా రాజు దేవునికి అనుకూలము, దేవునికి నమ్మకము, దేవునికి యథార్థముగా పరిపాలిస్తున్నాడు. This is the greatness of the Hiskia king. The king Hiskia. David Maharaj nunchi vachina santana raju devuni yokki anukoolamuga yadardamuga nammakamuga paripalinchina rajuina. Ee raju chesinatuvanti karyamulu enti konni chadu chuddam ee madhyana samayamlo. ఈ హిస్కియా రాజు కొన్ని కార్యాలు చేశాడు దేవునికి అనుకూలముగా యథార్థముగా నమ్మకముగా. ఆయన చేసినటువంటి కార్యాలు ఏంటో కొన్ని చూద్దాం. దేవునికి అనుకూలంగా యథార్థముగా నమ్మకముగా చేయాలి అని అంటే నీవు నేను కూడా కొన్ని చేయాలి. దేవునికి యథార్థముగా అనుకూలముగా దేవునికి మరి నమ్మకముగా నీవు పని చేస్తున్నావు అని అంటే ఏదో ఊరిక మనము చేస్తే యథార్థం కాదు కదా, ఏదో నువ్వు కొంచి చేస్తే నమ్మకం కాదు కదా, ఏదో నువ్వు చేస్తే అనుకూలం కాదు కదా. అది ఏంటి, ఏం చేశాడు హిస్కియా? వాట్ ద హిస్కియా హాస్ ద కింగ్ హిస్కియా హాస్ డన్? ఈ మధ్యాహ్న సమయంలో ఈ హిస్కియా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం నేర్చుకుంటేనే, మనం చేస్తేనే నీవు దేవునికి అనుకూలముగా దేవునికి యథార్థముగా నమ్మకముగా ఉన్నావు అని అర్థం. నా జీవితంలో నేను దేవునికి నమ్మకముగా యథార్థముగా అనుకూలంగా ఉన్నాను అని అంటే ద గాడ్ హ్యాస్ టు గివ్ ది సర్టిఫికేట్ టు మీ, ద పీపుల్ హ్యాస్ టు గివ్ సర్టిఫికేట్ టు మీ. నేను నన్ను నేను బోధించుకోకూడదు, నన్ను నేను చెప్పుకోకూడదు, ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి, దేవుడు చెప్పాలి, అవును దేవకుమార్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి ఒక యథార్థవంతుడు, దేవకుమార్ అనేటువంటి వ్యక్తి నమ్మకమైన వాడు, దేవకుమార్ అనేటువంటి వ్యక్తి దేవునికి అనుకూలమైన మనిషి అని మీరు చెప్పాలి. అంతేగాని నన్ను నేను వెళ్ళి బోధించుకుంటూ ఉంటే అయ్యా నేను దేవుని యొక్క యథార్థంగా ప్రవర్తించాను, నేను దేవుని యొక్క నమ్మకంగా ఉన్నాను అని చెప్పుకోవచ్చు, కానీ దాన్ని నిరూపించే వాళ్ళు వాళ్ళు. కింగ్ హిస్కియాని దేవుడు గాని ప్రజలు గాని ఆయనని దృఢముగా చెప్పిన వ్యక్తి ఆయన, మీరు యథార్థవంతులు, మీరు నమ్మకమైన వారు, మీరు దేవునికి అనుకూలమైనటువంటి మనుషులని దేవుడు గాని ఎవరైనా గాని ప్రకటించిన వారు ఆయన. మొట్టమొదట ఈ యొక్క హిస్కియా రాజు చేసినటువంటి పని ఏంటంటే దేవుని యొక్క కరుణ కటాక్షములను గుర్తుంచుకున్నాడు ఎల్లప్పుడూ. దేవుని యొక్క కరుణ కటాక్షములను గుర్తించుకున్న వ్యక్తి అయిన చూడండి 30వ అధ్యాయము 9వ వచనం చదువుతాను. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారిని కన్నికరము పుట్టును, వారు ఈ దేశం తిరిగి వచ్చేదరు. మీ దేవుడైన యెహోవా కరుణ కటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరగండి. సో ఆయన దేవుని యొక్క కరుణ కటాక్షములను గుర్తుంచుకొని తన జీవితంలో ఆ కరుణ కటాక్షములను ఆయన చెప్తున్నాడు ప్రజలకి.
అయ్యా నీ దేవుడైనటువంటి యెహోవా కరుణ కటాక్షములు కలిగిన వాడయ్యా, మీరు వండి వైఖరిని మర్చిపోండి, మీ మొండి వైఖరిని మర్చిపోయి దేవుని వైపు తిరగండి. హిస్కియా యొక్క గొప్పతనం ఏంటంటే, హిస్కియా ఆత్మ సంబంధ విషయంలో దేశంలోని ప్రజలను బలపరిచాడు. ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు ఆయన తోడ్పడ్డాడు ప్రజలకి. ఇది ఆత్మ సంబంధమైన విషయము కదా. అయ్యా నా ప్రియమైనటువంటి బిడ్డలారా, అయ్యా నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇస్రాయేల్ జనాంగమా, యూదా జనాంగమా, ఎందుకు మీ దేవుని వైపు మీరు మొండి వైఖరిని ప్రవర్తిస్తున్నారు? విండి వైఖరితో ఆయన కరుణా కటాక్షములు గలవాడు, ఆయన వైపు తిరగండి. ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ వైపు తన యొక్క ప్రశస్తమైనటువంటి హస్తాన్ని ఉంచుతాడు. ఇది కావాలి ఒక రాజుకి, దేవుని యొక్క కరుణ కటాక్షములను గుర్తుంచుకున్న వ్యక్తి ఆయన. నా ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని యొక్క కరుణ కటాక్షములను మన బిడ్డలకు బోధిస్తున్నామా? నీ బిడ్డకి ఏ రోజైనా నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు కరుణ కటాక్షములు కలిగిన వాడయ్యా, నీ యొక్క మొండి వైఖరిని మర్చిపో, వదిలిపెట్టు, దేవుని వైపు రా. ఇది ఏమిటంటే ఒక విధముగా ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు తోడ్పడేటువంటి మాటలు ఇవి. నా కుమారుడు చెడిపోయాడు, నా కుమారుడు చెడు మార్గంలో పోతున్నాడు, నా కుమార్తె చెడు మార్గంలో పోతుంది, అయ్యో నా భర్త చెడు మార్గంలో పోతున్నాడని మీరు బాధపడి వ్యసనపడే దానికన్నా ఆ కుమారుడికో ఆ కుమార్తెకో ఆ భర్తకో మీరు చెప్పొచ్చు కదా, అయ్యా నీ దేవుడైనటువంటి యెహోవా, మన దేవుడైనటువంటి యేసు ప్రభు కరుణ కటాక్షములు కలిగిన వాడయ్యా, నీ మొండి వైఖరిని మానయ్యా, మాని దేవుని వైపు తిరుగయ్యా, ఆయన ప్రశస్త హస్తం నీకు తోడుగా ఉంటుందయ్యా అని ఏనాడైనా మన బిడ్డలకి చెప్పామా? మొండి వైఖరి కలిగినటువంటి బిడ్డలకి, అందరి బిడ్డలకి గురించి నేను మాట్లాడటలేదు, అందరి భర్తల గురించి నేను మాట్లాడటలేదు, మొండి వైఖరి కలిగినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. హిస్కియా హస్ టోల్డ్ దిస్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ జూదా. అంటే తన జీవితంలో శాశ్వతముగా దేవుని యొక్క కరుణ కటాక్షములను తన యొక్క హృదయంలో పదిలపరుచుకున్నాడు. మనం మర్చిపోతాం. ఈ రాత్రి దేవుడు నీకు ఉండేటువంటి బలహీనతను తొలగించిన తరువాత ఉదయాన్నే మర్చిపోతాం దేవుణ్ణి. అయ్యా ఈరోజు నాకు సమయం లేదు నీ దగ్గరకు రావటానికి, రేపు ఉదయం వస్తాను వీళ్ళుంటే, లేదా మరలా ఈసారి ఏదైనా అదే జబ్బు వచ్చినప్పుడు నేను వస్తానులే నీ దగ్గరికి, ఇదేనా నీ మాట? నా ప్రియమైన బిడ్డలారా, ఆయన యొక్క కరుణ కటాక్షములు శాశ్వతము నీ హృదయంలో స్థిరపరచబడి ఉండాలని గుర్తుంచుకోండి. రాజైన హిస్కియా దేవుని యొక్క కరుణ కటాక్షములను శాశ్వతంగా తన హృదయంలో పదిలపరుచుకొని తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించి ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు బిడ్డలను తన యొక్క ప్రజలను పురికొలిపాడు. రండి, నువ్వు బాధపడుతున్నావా? నీకు వ్యసనం ఉన్నదా? రాయ, క్రీస్తు దగ్గరికి రాయ, దగ్గర వాడయ్యా, రాయా, పిలవండి. ప్రియమైన బిడ్డలారా, నీ బిడ్డలను కానీ, నీ యొక్క ఇరుగు పొరుగు వారిని కానీ, నీ యొక్క భర్తని కానీ పిలువు, రోజు పిలువు. ఒకసారి కాదు, 100 సార్లు పిలిచినా తప్పు లేదు. ఏదో ఒక రోజు ఆయన చెవిలో ఆ మాట వెళుతుంది. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇశ్రాయేలీల యొక్క ఆత్మ ఎదుగుదలకు తన దేవుని యొక్క కరుణ కటాక్షములను తన హృదయంలో పదిలపరుచుకొని వారి ఎదుగుదలకు తోడ్పడ్డాడు హిస్కియా మహారాజు. కాబట్టి హిస్కియా యొక్క మొదటి సద్గుణము ఏమిటంటే ఆయనలో ఉండేది దేవుని యొక్క కరుణ కటాక్షములను
ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రభువు చూపిన కరుణ కటాక్షములు నీ జీవితంలో మర్చిపోబాకు నా ప్రియమైన బిడ్డలారా. నిన్నటి దినం నీకు జ్వరం వచ్చిందండి, పోయిన సంవత్సరము నీలో ఆర్థిక బాధలు ఉన్నాయి, పోయిన సంవత్సరము మీ భర్త అనారోగ్యంతో ఉన్నాడు, పోయిన నెల నీ భర్త అనారోగ్యంతో ఉన్నాడు, మర్చిపోయావు. ఆయన కరుణ చూపించాడు నీ పైన, ఆయన కటాక్షం చూపించాడు నీ పైన, నిన్ను స్వస్థపరిచాడు, నిన్ను బలపరిచాడు, మర్చిపోయావా? ఈ మధ్యాహ్న సమయంలో, ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు మర్చిపోయావా? ఒకసారి నిన్ను నువ్వు గుర్తుంచుకొని నా ప్రభు యొక్క కరుణ కటాక్షములను మర్చిపోకుండా ఇసుకియావలే నీవు దేవుని యొక్క పనిలో ఇతరులకు ఎదుగుదలగా ఉండేటట్టు చేయమని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుచున్నాను. ఇంకా రెండవదిగా ఇస్కియా జీవితంలో ఆయన చేసినటువంటి పని ఏమిటంటే, ఆయన హేళన చేసిన వారిని క్షమించాడు. హేళన చేసేటువంటి బిడ్డలని క్షమించేవాడు ఆయన. దేవుని పని విషయంలో కాని, ఆయన యొక్క రాజ్య పరిపాలనలో కాని, ఆయన చేసే పనిలో కాని ఎవరైనా ప్రజలు హేళన చేస్తే వారిని క్షమించాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 30వ అధ్యాయము 10వ వచనము, 2వ దిన వృత్తాంతంలో 30:10, 2 Chronicles 30:10 నేను చదువుతాను వినండి. అంచెవాండ్రు జబులూను దేశం వరకును ఎఫ్రాయిము మనషేల దేశంలో ఉన్న ప్రతి పట్టణమునకు పోయిరు గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. ఈ అంచెగాండ్రు అంటే కొరియర్స్, దే ఆర్ ద మెసెంజర్స్, కొరియర్స్. ఆ రోజుల్లోనే ఉన్నారు కొరియర్స్. ఈ రోజులు మనం ఏదో కొరియర్ అని మనము ఇక్కడ పెద్ద టెక్నాలజీ అని మనము గొప్పగా తలంచుకుంటాం ప్రజెంట్ టెక్నాలజీ గురించి. ఆ రోజుల్లోనే ఉన్నారు కొరియర్స్. అంచెగాండ్రు అంటే కొరియర్స్. ఈ అంచెగాండ్రుని పంపించాడు ఎవరు? యూదా రాజు అయినటువంటి హిస్కియా. ఎక్కడికి పంపించాడు ఈ అంచెగాండ్రుని అంటే, యూదా రాజైన హిస్కియా ఇస్రాయేలీల దేశంలోనికి పంపించాడు. ఎందుకు పంపించాడు ఇస్రాయేలీల దేశంలోనికి అంటే, అస్సూరియులు వచ్చి నార్థన్ కింగ్డమ్ అంటే ఉత్తర దిక్కులో ఉండేటువంటి ఆ యొక్క ఇస్రాయేలీలను ఎదిరించి యుద్ధము గెలిచి అనేకమైనటువంటి ఇస్రాయేలీలను, అనేక మంది ఇస్రాయేలీలను వాళ్ళ దేశంలోనికి ఎత్తుకొని పోయారు అస్సూరియులు. ఐ థింక్ అస్సూరియులు అంటే ప్రజెంట్ డేస్ ఇట్ ఈస్ ఇరాన్, ఇరాక్. ఆ రోజుల్లో అస్సూరియులు అంటే ఇది ప్రజెంట్ డేస్ ఇట్ ఈస్ మేబీ ఐ థింక్ ఇట్స్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, ఇరాన్ అండ్ ఇరాక్. ఇట్ ఈస్ ఇరాన్ ఇరాక్. ఈ రోజుల్లో ఈ అస్సూరియులు వచ్చి ఇస్రాయేలీని తీసుకొని వెళ్ళిపోయారు. మిగిలిన అస్సూరియులు, మిగిలిన ఇస్రా యూదులు ఉన్నారు కదా, ఆ యూదులకి ఇస్కియా రాజు వర్తమానం పంపించాడు. ఎవరి చేత వర్తమానం పంపించాడంటే, అంచెగాండ్రు చేత. ఈ అంచెగాండ్రు చేత వర్తమానం పంపించాడు హిస్కియా మహారాజు. ఏమని పంపించాడు వర్తమానం అంటే, అయ్యా మిగిలిపోయిన యూదులారా, రేపు మనదే నా రాజ్యంలో యెరూషలేములో పస్కా పండుగ జరుగుతుంది, ఈ పస్కా పండుగ మీరందరూ రండి అని ఆహ్వానం పంపించాడు. చూడండి 31లో ఉంది అక్కడ. మరియు ఇస్కియా ఇశ్రాయేల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో నున్న యెహోవా మందిరమునకు రావలసిన ఇశ్రాయేలీల వారికందరికి, యూదా వారికందరికి వర్తమానములను పంపించాడు. ఎవరి చేత అంటే, అంచెగాండ్రు చేత, కొరియర్స్, త్రూ ద కొరియర్స్ పంపించాడు. నా ప్రజలారా, ఇశ్రాయేలీలారా, రండి యెరూషలేముకు రండి, మనం ఇక్కడ దేవుని యొక్క పస్కా పండుగను ఆచరిద్దామని పంపించాడు. ఆ పంపించిన వాళ్ళని వాళ్ళు ఏం చేశారో తెలుసా, హేళన చేసి అపహసించారు యూదులు అంచెగాండ్రుని. అక్కడ ఉండేటువంటి ఇస్రాయేలీలు హేళన చేశారు అంచెగాండ్రుని. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ ద బైబిల్, యు ప్లీజ్ సీ 10th verse. అచ్చట వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి అంటే, రాజు యొక్క వర్తమానమును లెక్క చేయలేదు వాళ్ళు. ఎవరు పంపించారు? ద రాజైన హిస్కియా.
ఎవరికి పంపించారు? ఇశ్రాయేలీయులలో మిగిలిన వారికి పంపించాడు. అశ్శూరీయులు దోచుకొని పోయినగా మిగిలిన వాళ్ళని పట్టుకెళ్ళి పోగా మిగిలిన వారిని వారందరూ ఏకతాళి చేసి పంపించిన తర్వాత ఇస్కియా రాజు వారి జోలికి వారిని ఏమీ అనలేదు. వారిని ఏమీ అనకుండా ఇంకా వారి కొరకు దేవుణ్ణి ప్రార్థించాడు. అయ్యా నీ బిడ్డల్ని క్షమించండి, అయ్యా నీ బిడ్డల్ని క్షమించు అని దేవునికి ప్రార్థించాడు హిస్కియా. నా ప్రియమైన బిడ్డలారా, నీ యొక్క జీవితంలో దేవుని యొక్క సాక్షిగా ఉన్నప్పుడు, దేవుని యొక్క మరి విశ్వాసమును కనపరిచినప్పుడు, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో నువ్వు నడిపించేటప్పుడు, లేకపోతే ప్రయాణించేటప్పుడు ఎవరైనా నిన్ను అపహసిస్తే నువ్వు వారి ఎడల ఎటువంటి రోషమును కోపమును చూపించబాకు. నీ విశ్వాసమును చూచి, నీ ఆత్మీయ ఎదుగుదలను చూచి ఎవరైనా నిన్ను అపహసిస్తే నీవు ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి మరి ఆ యొక్క రోషమును చూపించకూడదు. దిస్ ఈస్ వాట్ యు హావ్ టు లెర్న్ ఫ్రమ్ ది కింగ్ ఆఫ్ హిస్కియా. రాజైన హిస్కియా నుంచి నేర్చుకోవాల్సినది ఇది. మనము ఈ రాత్రి మధ్యాహ్న సమయంలో నిన్ను హేళన చేస్తే నువ్వేం చేస్తున్నావు? నిన్ను అపహసిస్తే నువ్వేం చేస్తున్నావు? తిరిగి వాళ్ళు రాజైన హిస్కి అయితే పని చేయలేదు కదా, ఆయన వారి కొరకు దేవుణ్ణి ప్రార్థించాడు. అయ్యా నీ బిడ్డలు చేసిన పాపాన్ని నువ్వు క్షమించయ్యా అనేసి. నా ప్రియమైన బిడ్డలారా, ఈ జీవితం మనం ఈ మధ్యాహ్న సమయంలో చేయాలి. నీవు గుర్తుంచుకో, నీ ఆత్మీయ జీవితంలో, నీ యొక్క విశ్వాస జీవితంలో, నా ఆత్మ జీవితంలో, నా విశ్వాస జీవితంలో ఈ హిందువులు, ఈ యొక్క మరి ఇతరమైనటువంటి వారు ఎవరైనా మన జోలికి వచ్చి అపహసిస్తే నీవు వెంటనే హిస్కియాను నీ జీవితంలో గుర్తుంచుకో. హిస్కియాను నీ జీవితంలో గుర్తుంచుకో. రాజైన హిస్కియాను నీ జీవితంలో గుర్తుంచుకో. గుర్తించుకొని రెట్టింపు కలిగినటువంటి ఆత్మశక్తితో, రెట్టింపు కలిగినటువంటి విశ్వాసంతో ఈ లోకంలో నువ్వు జీవించాలని మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. నా ప్రియమైన బిడ్డలారా, హేళన చేయని మనల్ని, ఎగతాళి చేయని మనల్ని, అపహసించని మనల్ని, మన ఆత్మీయ జీవితంలోని ఎదుగుదలను చూసి, నాలోని విశ్వాసమును చూసి మనము దేవుని గణపరిచే వారముగా ప్రతి విషయంలో ఉండాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను. దిస్ ఈస్ ద సెకండ్ గ్రేటెస్ట్ థింగ్. ఇది ఇస్కియా జీవితంలో మనం చూసిందే. మొట్టమొదటి ఇస్కియా దేవుని యొక్క కరుణ కటాక్షములను గుర్తుంచుకున్నాడు. రెండవది ఇస్కియా తనను ఎగతాళి చేసిన వారిని, తనను తన యొక్క రాజ్యం పరిపాలనను ఎగతాళి చేసిన వారిని క్షమించి వారి కొరకై దేవుణ్ణి ప్రార్థించాడు. ఇటువంటి రెండు కార్యములు ఆయన జీవితంలో గొప్ప కార్యములుగా పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడినవి. మూడవది ఏంటో చూద్దాం. యు ప్లీజ్ సే థర్డ్ థింగ్. 30వ అధ్యాయము 14వ వచనము, 2వ దినవృత్తాంతము 30:14. వారు దాన్ని చేపెట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను, ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. మూడవది ఏంటంటే, సాతాను సంబంధమైనటువంటి క్రియలను, సాతాను సంబంధమైనటువంటి ఆ యొక్క పోకడలను, సాతాను సంబంధమైనటువంటి విగ్రహారాధనను, సాతాను సంబంధమైనటువంటి విగ్రహాలను హిస్కియా మహారాజు ఏమి చేశాడంటే సర్వనాశనం చేసి ధ్వంసం చేపించాడు. వాటిని తన జీవితంలో, తన రాజ్యంలో వాటిని దూరపరిచాడు. తన యొక్క సక్సెస్, తన యొక్క రియల్ లైఫ్, ఆయన యొక్క ప్రజెంట్ లైఫ్ లో, ఆయన జీవితంలో, ప్లస్ ఆయన దేశంలో ఇటువంటి సాతాను సంబంధమైనటువంటి విగ్రహాలన్నింటినీ సర్వనాశనం చేపించాడు. యెరూషలేముకు వచ్చారు బిడ్డలు. దేనికి వచ్చారు? పస్కా పండుగ ఆచరించడానికి. ఆ వచ్చిన బిడ్డలని దేవుని గురించి బోధించి,
దేవుని గురించి బలపరిచినప్పుడు వారే వాటినన్నింటినీ సర్వనాశనం చేసేశారు. అంతకుముందు రాజులు భయపడ్డారు ఆ యొక్క పాగన్ ఐడల్స్ ని పడగొట్టడానికి, ఎందుకంటే ప్రజలలో దృఢమైనటువంటి విశ్వాసము ఆ యొక్క అన్య దేవతల మీద బాగా ఉన్నది. దుర్మార్గులైనటువంటి రాజుల పరిపాలనలో ఇవన్నీ పాతుకుపోయినవి. ఆ పాతుకుపోయినటువంటి ఆ యొక్క పాగాన్ ఐడల్స్ అన్నింటిని తొలగించాలంటే సులభమైనటువంటి పని కాదు. భయపడే వాళ్ళు అంతకుముందు రాజులు వాటిని తొలగించాలంటే, వాటిని నాశనం చేయాలంటే, అయితే హిస్కియా మహారాజు ప్రజలని దేవుని యందు చూపించి ప్రజలకి దేవుని యందు విశ్వాసంను చూపించాడు. మొట్టమొదట, అయ్యా మీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి మర్చిపోకండి, అయ్యా మీ తండ్రి అయినటువంటి దేవుడు గొప్ప కటాక్షములు కరుణ కలిగినటువంటి దేవుడు అని ఆత్మీయంగా బలపరిచిన బిడ్డలు యెరూషలేమునకు వచ్చారు. పస్కా పండుగను ఆచరించడానికి వచ్చిన బిడ్డలు అందరూ వారే స్వయంగా వెళ్ళి అన్నింటినీ నాశనం చేసేసి కిద్రోను వాగులో తీసుకెళ్లి వాటిని అన్నింటినీ పడేశారు. వాట్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్, ద కంట్రీ ఈస్ డెలివర్డ్ ఫ్రమ్ ది సాటనిక్ పవర్. దేశం అనేటువంటిది సాతాను శక్తుల నుంచి విడిపింపబడినది. దీనికి కారకు ఎవరు? ద హిస్కియా, ద కింగ్ హిస్కియా. ఎట్లా చేశాడు? రెచ్చగొట్టి కాదు. ఎట్లా చేశాడు? ఉద్రేకాన్ని రేపి కాదు. ప్రజలలో దేవుని యందు విశ్వాసమును పెంచి, దేవుని యందు నమ్మకమును పెంచి, ఆ యొక్క అన్య దేవతల విగ్రహాలన్నింటినీ పడగొట్టినటువంటి ఏకైక రాజు ద కింగ్ హిస్కియా. దీనిని చూసి అక్కడ మత నాయకులందరూ సిగ్గు తెచ్చుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, మనము చేయనటువంటి పని ప్రజలు చేశారే అనేటువంటి ఆ యొక్క మత నాయకులు వాళ్ళందరూ తల వంచుకున్నారు. ఆ రోజులను దేవుని యొక్క మందిరాలలో పనిచేసేటువంటి మత నాయకులు ఏమి చేస్తున్నారు ఆ రోజుల్లో? ప్రజలు వచ్చి చేసేంత వరకు వాళ్ళు ఏమి చేయలేకపోయారు. నేటి దినము సంఘము కూడా అదే పరిస్థితిలో ఉన్నది. సంఘ కాపురులైనటువంటి వారు ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే, దేవుని పని యందు విశ్వాసము గాని ఆశ కానీ తక్కువైపోయినది. నాయకులకు, ప్రజలకు, నాయకులకు, సంఘ కాపురులకు దేవుని యొక్క పని మీద ఆశ లేదు, దేవుని యందు విశ్వాసం లేదు. సన్నగిల్లింది. ఎందుకు సన్నగిల్లింది ఆ విశ్వాసము, ఆ ఆశ? బికాస్ దే ఆర్ షోయింగ్ ద ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద అదర్ థింగ్స్. ఇతర పైన విషయాల పైన వాళ్ళ ఆశ వెళ్ళిపోయింది. ఇతరమైనటువంటి వాటి మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు మధ్యాహ్న సమయంలో ప్రజలైనటువంటి మీరు, విశ్వాసులైనటువంటి మీరు లెగవండి, లేచి మత నాయకులు, మత ప్రిస్టులు, మత యొక్క సంబంధమైనటువంటి గొప్ప అగ్ర నాయకులన్నింటిని పాఠం నేర్పండి వాళ్ళకి. ఇది మీ చేతిలో ఉన్నది పని. మధ్యాహ్న సమయం విశ్వాసులైనటువంటి మీ చేతిలో ఉన్నది ఆ పని. నాలో దేవుని మీద ఆశ లేదా? నాలో దేవుని పైన విశ్వాసం లేదా? నా సంఘంలో ఎవరికైనా నాకన్నా ఎక్కువ విశ్వాసము, నాకన్నా దేవుని పైన ఎక్కువ ఆశ ఉంటే నాకు నేర్పించండి. నేర్పించాలి. దట్ ఈస్ ద థింగ్ హ్యాపెండ్ ఇన్ ద హిస్కియాస్ లైఫ్. హిస్కియా రాజు అనే హిస్కియా జీవితంలో ఆ యొక్క పరిపాలనలో జరిగినటువంటి కార్యం అది. ప్రజలే నాయకులకు, మత నాయకులకు తెలిపారు, అయ్యా మీకన్నా మేము ఆశ ఎక్కువ కలిగి ఉన్నాం దేవుని మీద, అయ్యా మీకన్నా మాకు ఆశ ఎక్కువ ఉన్నది దేవుని, విశ్వాసం ఎక్కువ ఉన్నది దేవుని మీద అని ప్రజలు నాయకులకు, మత నాయకులకు తెలిపారు. దీనికి కారకుడు ఎవరంటే రాజైన హిస్కియా. కాలంలో ఉండేటువంటి పరిస్థితికి రావాలి ఈ రోజు. దేవుని పనిలో కాంప్రమైజేషన్ అనేటువంటిది ఉండకూడదు. విశ్వాసులైనటువంటి మీకు కూడా
మత నాయకులు మత సంబంధమైనటువంటి మేము బోధకులమైన మేము ఏదైనా మాలో దేవుని పైన ఆశ తగ్గినా దేవుని పైన విశ్వాసం తగ్గినా మీరు నేర్పించండి. విఆర్ రెడీ టు లెర్న్. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ది హిస్కియా, ద కింగ్ హిస్కియా. నా ప్రియమైన బిడ్లారా, రాజైన హిస్కియా ఎవరిని ఫోర్స్ తో నేర్పించలేదు, ఎవరిని బలవంతం పెట్టలేదు. దేవుని యందు విశ్వాసమును, దేవుని యందు నమ్మకమును, దేవుని పైన ఆశని ఆయన ప్రేమతో దేవుని చూపించి చెప్పి చేశాడే గాని రెచ్చగొట్టి ఎవరిని చేయలేదు. దేవుని గురించి బోధించి, దేవుని గురించి ప్రజలకు తెలియపరిచి, ఆ దేవుని పైన విశ్వాసమును ఆశను పెంపొందించి సాతాను శక్తులని నాశనం చేయించాడు. సాతానుకు సంబంధించినటువంటి ప్రతి విధమైనటువంటి విగ్రహాలని పడగొట్టించాడు. ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నేను మీలో ఉండేటువంటి విగ్రహాలని పడగొట్టలేకపోతే లెగవండి. ఎవరైనా మీలో ఒకళ్ళు లేచి ఉండేటువంటి విగ్రహాలని పడగొట్టేదానికి మీరు ప్రయత్నం చేయండి. విగ్రహాలంటే నేనేదో బొమ్మలు కాదు నేను చెప్పేది. విగ్రహాలంటే ఆశ, దురాశ, డబ్బు పైన ఆశ, త్రాగుడు మీద ఆశ, దేవుడంటే విశ్వాసం లేకుండా ఉండటం, డబ్బంటే కోరికలు, లోక సంపద మీద ఆశ, కారులు, బిల్డింగులు, ఇవన్నీ దేవునికి దేవుని యొక్క దేవుని పైన ఉండేటువంటి ఆశల్ని సన్నగిల్ల చేస్తుంది. నేను ఒకవేళ ఆ పరిస్థితిలో ఏ యొక్క సంఘ కాపరైనా ఉంటే విశ్వాసుల యొక్క లో ఉండేటువంటి విగ్రహాలను పడగొట్టే స్థితిలో లేని ఇప్పుడు లెగవండి. మీరు శ్వాసులారా లెగవండి. ఏ విధంగా హిస్కియా కాలంలో ప్రజలు లేచారో ఆ విధంగా లెగవాలి మీరు కూడా. మీకు బాధ్యత ఉన్నదే మర్చిపోకండి. కూర్చొని వింటే సరిపోదు. మీరు యు హావ్ టు గెట్ అప్ అండ్ డూ ది వర్క్ ఆఫ్ ది గాడ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది ప్రీస్ట్. యాజకుల స్థానంలో మీరు చేయాలి ఆ యొక్క పని మీరు చేయొచ్చు. హిస్కియా చేపించాడు ఆ పని. నేను యాజకులకి విరుద్ధంగా పొమ్మని కాదు, కానీ ఫెయిల్ అయితే ఇన్ కేస్ ఇట్ దే ఫెయిల్ యు హావ్ గాట్ దట్ రెస్పాన్సిబిలిటీ అని నేను మీకు చెప్తున్నాను. యాజకులని గౌరవిద్దాం. యాజకులు దేవుని యొక్క బిడ్డలు, వాళ్ళని గౌరవిద్దాం. దేవుని సేవకుల్ని గౌరవిద్దాం. ఎక్కడైనా ఎవరైనా దేవుని యాజకులు తప్పిపోతే తమ పనిలో విశ్వాసులైన మీరు మేల్కోవాలని చెప్పటమే కానీ అందరినీ రెచ్చగొట్టడం కాదు. నా ప్రియమైన పిల్లలు, నాలుగవదిగా ఆఖరిగా హిస్కియా మహారాజు యొక్క జీవితంలో ఉండేటువంటి గొప్ప లక్షణం, మూడు లక్షణాలు చూసాము. ఒకటి, దేవుని యొక్క కరుణ కటాక్షములను గుర్తుంచుకున్నాడు. ఎల్లప్పుడూ దేవునిపై దేవుని యొక్క కరుణను ప్రజలకు గుర్తించాడు. దేశంలో ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి సత్వాను సంబంధమైనటువంటి వాటిని శిథిలపరిచాడు. ఆ ప్రియమైనటువంటి నాలుగవదిగా ఇంకా నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే చూడండి, ప్రియమైన బిడ్డల నాలుగవదిగా ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనం చూద్దాం. 31:3, మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు బాగా ఒక భాగమును ఏర్పాటు చేసి నా ప్రియమైన బిడ్డలారా, నాలుగవదిగా ఆయన చేసిన పని ఏమిటంటే దేవుని మందిరంలో యాజక ధర్మము జరగాలి. దేవుని మందిరంలో ప్రార్థనలు జరగాలి. దేవుని మందిరంలో దహన బలులు జరగాలి. దేవుని మందిరంలో కార్యాలు జరగాలి. ఈ దేవుని మందిరంలో కార్యాలు జరగాలి అని అంటే దానికి సంపద కావాలి, డబ్బు కావాలి. దుర్మార్గులైనటువంటి రాజులు, అంతకు ముందు పరిపాలించిన రాజులు దేవుని యొక్క యాజకుల్ని మర్చిపోయారు.
దేవుని యొక్క యాజకులకు కావలసినటువంటి సంపదను వాళ్ళు మర్చిపోయారు పూర్తిగా. యాజకులు అంటే లేవీలు, లేవీలకు భాగం ఉంది. ఎక్కడ నుంచి అంటే అందరూ తీసుకొచ్చి ఇవ్వాలి వాళ్ళకి, లేవీలకు. ఇది దేవుని కట్టడ, దేవుని ఆజ్ఞ. లేవీలు దేవుని యొక్క బిడ్డలందరూ తీసుకొని వచ్చి సమర్పించిన డబ్బులతో వారు జీవించాలి. దుర్మార్గులైనటువంటి రాజుల పరిపాలనలో లేవీలు నిర్లక్ష్యం చేయబడ్డారు, యాజకులు నిర్లక్ష్యం చేయబడ్డారు. యాజకులకు సరైన సంపాదన లేదు. దేవుని మందిరంలోని కార్యములన్నీ ఆగిపోయినాయి. ఎందుకు? సంపద లేదు. There is no money in the church. There is no money in the God's place. There is no money in the tabernacle. డబ్బు లేదే ఎవరు ఏం చేయగలుగుతారు? యాజకులు భోజనానికి కూడా బాగా బాధపడేవాళ్ళేమో. ఎందుకు? దుర్మార్గులైనటువంటి రాజుల యొక్క నిర్లక్ష్య స్వభావము వలన. The king Hezekiah has come in the place of the kings. ఎప్పుడైతే హిస్కియా రాజు వచ్చాడో అందరిని చక్కపరిచాడు, మందిరాలన్నింటినీ కట్టించాడు, మందిరంలో జరిగేటువంటి ప్రతి విధమైనటువంటి కార్యములను ఏ విధముగా దావీదు మహారాజు ఏర్పరిచాడో వాటిని అన్నింటినీ తిరిగి ప్రారంభించాడు. ఎవరు? రాజైన హిస్కియా. దానికి కావలసిన డబ్బులో తన సంపాదన నుంచి ఒక వంతు తీసి ఇచ్చేశాడు. He has given a part of the one part of his income to the God's work. రాజు యొక్క ఆస్తి అంటే లెక్కన ఆ రోజులలో ఎక్కడ నుంచి వచ్చింది? తరతరాల నుంచి వచ్చిన ఆస్తి అది. ఎక్కడ నుంచి? దావీదు మహారాజు నుంచి వచ్చినటువంటి ఆస్తి పాస్తులలో ఒక భాగం తీసి ఇచ్చేశాడు దేవునికి. అది ఎన్ని వేలు ఎన్ని కోట్లో నాకు తెలియదు. తరతరాల నుంచి వచ్చిన సంపదలో ఒక భాగం తీసి హిస్కియా మహారాజు దేవుని యొక్క పని కొరకు ఇచ్చేశాడు. ఆయన ఇవ్వటమే కాదు, ప్రజల నుంచి పదవ వంతు తీసుకొని రమ్మని చెప్పాడు. ఎట్లాగా? హృదయపూర్వకంగా ప్రేమతో ఇవ్వమని. అప్పుడు ఏమైందంటే ఈ యాజకులు బలపడ్డారు. యాజకులు దేవుని సేవ, ప్రజల సేవ చేయాలి వాళ్ళు. ఎప్పుడైతే యాజకులు బలహీనంగా ఉన్నారో వారు రెండింటినీ మర్చిపోయారు. ఏమిటా పనులు? ఒకటి దేవుని పని, రెండవది ఏంటి? ప్రజల యొక్క పని. నా ప్రియమైన బిడ్డలారా, దుర్మార్గులైనటువంటి రాజులు యాజకులను ఏ విధంగా నలిపివేశారో చూడండి. దేవుని పని ఆగిపోయింది, ప్రజలకు కావలసినటువంటి పని కూడా ఆగిపోయింది. యాజకుల ద్వారా జరగవలసినటువంటి పని. ఎప్పుడైతే హిస్కియా రాజు తన పరిపాలనకు వచ్చాడో, వచ్చిన వెంటనే మొట్టమొదట ఆయన చేసిన పనులు దేవుని యొక్క మందిరాన్ని అన్నింటినీ సరిచేశాడు, యాజకులకు కావలసిన సంపదను సమకూర్చాడు, నలిగిపోయినటువంటి యాజకులను బలపరిచాడు, ఆర్థికంగా నలిగిపోయినటువంటి యాజకులందరినీ బలపరిచాడు హిస్కియా మహారాజు. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని పనికి తన వంతుగా ఒక భాగం ఇచ్చేశాడు. అది కాకుండా ప్రజలకు అందరికీ బోధించాడు ఏమనంటే, నా ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వటం నేర్చుకోండి. దేవుని పని ఆగిపోకూడదు. దేవుని యొక్క యాజకులు హస్తుండకూడదు. దేవుని యొక్క యాజకులు దేవుని పని విషయంలో కానీ, ఈ యొక్క ప్రజల యొక్క పని విషయంలో కానీ వారు ఎల్లవేళలా దేవుని మందిరంలో నిలబడాలి. నిలబడాలి అంటే వారికి డబ్బు కావాలి, వారికి తిండి కావాలి, వారికి భోజనం కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి?
మీరు ఇస్తేనే కదా అని దేవుని యొక్క పని గురించి ప్రజలందరికీ బోధించాడు. ప్రజలు తీసుకొని వచ్చారు దేవుని యొక్క మందిరానికి 10వ వంతులు. అంతకుముందు రాజులు ఎవరు ఈ పని చేయనటువంటి పని ఇస్కియా మహారాజు చేశాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో సంఘాలు బలపడాలి, దేవుని యొక్క బిడ్డలు బలపడాలి. సంఘము దేని కొరకు ఏర్పాటు చేయబడినది? సంఘము రెండు విషయాలకి ఏర్పాటు చేయబడినది. సంఘం ఒకటి దేవుని పని నిమిత్తమై, రెండవది దేవుని యొక్క బిడ్డల్ని బలపరిచే విషయమై. దేవుని బిడ్డలను చూసుకునే విషయమై రెండు విషయాలలో సంఘము ఉంది. ఈరోజు ఈ సంఘానికి నీ యొక్క వంతు ఏమి నువ్వు చేస్తున్నావు ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఇస్కియా మహారాజు అయితే చెప్పాడు ఏమనంటే, నా బిడ్డలారా 10వ వంతు తీసుకొచ్చి దేవునికి సమర్పించండి, నా దేవుని పని ఆగిపోకూడదు, నా దేవుని పని ఆగిపోకూడదు. తీసుకొచ్చి సమర్పించారు. దేవుని పని నిరాటంకంగా జరగడం ప్రారంభించింది. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని పనికి జరగాలి అని అంటే విశ్వాసులైనటువంటి మీ ద్వారానే జరగాలి. యాజకులైనటువంటి సేవకులు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు చెప్పండి? ఒక దేవుని మందిరం ఏర్పాటు అయిన తర్వాత, ఆ మందిరంలో 100 మంది బిడ్డలు ఉన్న తర్వాత, 100 మంది, 200 మంది, 300 మంది, 400 మంది, 1000 మంది ఉండేటువంటి ఆ యొక్క సంఘము యొక్క పని, ఆ సంఘంలో ఉండి కాపరుల యొక్క బాగోగులు, ఆ సంఘంలో ఉండేటువంటి విశ్వాసుల యొక్క బాగోగులు మనము చూడాలి కదా. విశ్వాసులే కదా చూడాల్సిన పని. ఇస్కియా మహారాజు ఇస్రాయేలీలకు యూదులకు పాఠం నేర్పించాడు. నా ప్రియమైన బిడ్డలారా, దేవునికి మీ 10వ వంతు తీసుకొచ్చి ఇవ్వండి అని తాను మొట్టమొదట ఇచ్చాడు. ఈ మధ్యాహ్న సమయంలో మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఏమిటంటే, సంఘాలలో బలపడాలంటే మీ చేతిలోనే ఉంది. మేము విశ్వాసులమైనటువంటి సేవకులైనటువంటి మేము మా పనులు దేవునికే చేయాలి, కానీ మా సొంత కార్యాలకు చేసుకోకూడదు. ఏదైనా పైసలు వస్తే మాలో కూడా కొన్ని బాధ్యతలు ఉన్నవి. అవి ఏమిటంటే, దేవుని యందు నమ్మకము, దేవుని యందు యథార్థము, దేవునికి అనుకూలంగా ఉండాలి. మేము మీరిచ్చే ప్రతి పైసను దేవుని కొరకే వాడాలి. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని పనికి మీరు వింటోటానికి వెనకాడకండి. మేమెప్పుడు ఈ యొక్క ఆఫరింగ్స్ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు సంఘంలో. ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే, బిడ్డలైనటువంటి మీరు, నేను చెప్తున్నాను సంఘంలో ఏదో మేము తీసుకొని మేము సంతోషించటం కాదు, కానీ సంఘంలో అనేకమైనటువంటి బిడ్డలకి సహాయం చేయాలి. మేము బలహీనులను బలపరచాలి సంఘంలో, లేని వారిని పైకి తీసుకొని రావాలి సంఘంలో. 10 మంది ఉండే సంఘంలో 8 మంది మనం హాయిగా తిని భోజించితే ఎట్లా, భుజించితే ఎట్లా? మిగిలిన 2 సంగతి ఏంటి? వారు పస్తులు ఉండాలా? వారు సరైన బట్టలు లేకుండా ఉండాలా? మరి వారి సంగతి ఏంటి? ఇది సంఘం ఆలోచించాలి. ఇది సంఘ కాపరి ఆలోచించాలి. సంఘ కాపరి ముందుకు వచ్చి వారిని లేపాలి పైకి. అందుకే దేవుడు నియమించాడు కాపరిని. ఇక్కడ ఆ పని హిస్కియా చేశాడు. ప్రియమైన బిడ్డల, ఆ పని హిస్కియా చేశాడు. ఈరోజు సంఘములో జరగాల్సిన పనులు ఇవే లెక్క ప్రకారం. బలహీనులైన వారిని బలపరచాలి మనము, ఆత్మీయంగా శారీరకంగా రెండు విధాల. మనం భోంచేస్తే సరిపోదు, మనం బట్టలు వేసుకుంటే సరిపోదు, మనం కారుల్లో తిరిగితే సరిపోదు,
మన తోటి విశ్వాసి ఏ విధంగా ఉన్నాడు? ఆయన నిన్ను చూచి ఒకవేళ తన మనసులో అయ్యో ఆయన కుంది నాకు లేదని అనుకుంటున్నాడా? అటువంటి క్రియేషన్ మనం చేయకూడదు. సంఘంలో బలపరచాలి, లేపాలి, వారిని పైకి లేపాలి. ఏ రీతిలో లేపాలి? దేవుని శక్తితో లేపాలి వాళ్ళని పైకి, వాళ్ళని ఎదిగించాలి. ఏ విధంగా? ఆత్మీయంగా ప్లస్ శారీరకంగా. బ్రిటిష్ వాళ్ళు చేసిన పని అదే ఇండియాలో. పేదలైనటువంటి సంతానాన్ని, పేదలైనటువంటి ప్రజల్ని పైకి తీసుకొని వచ్చారు వాళ్ళు. దేవుని యొక్క వాక్యాన్ని బోధించి, దేవుని యొక్క పైన విశ్వాసాన్ని పెంపొందింపజేసి చేసిన పని అది. వారిని మనం ఎల్లప్పుడూ మర్చిపోకూడదని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాం. నా ప్రియమైన దిబ్బిడ్డలారా, సంఘంలో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వీటికన్నింటికి హిజ్కియా మహారాజు ఏం చేశాడంటే, ప్రజల నుంచి, బిడ్డల నుంచి, అందరి నుంచి దేవుని సన్నిధికి నిధులను తీసుకొని వచ్చి దేవుని యొక్క సేవకులను, యాజకులను బలపరిచి, దేవుని యొక్క మందిరాలని బలపరిచి, దేవుని యొక్క మందిరంలో దేవుని పనులు, ప్రజల యొక్క పనులు జరిగేటట్టు చేశాడు. యాజకుడు లేకపోతే ఎవరు ఆ రోజుల్లో చెప్పండి దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అక్కడ మరి రక్త ప్రోక్షణ చేయాల్సింది యాజకులే కదా? ఇవన్నీ హిజ్కియా మహారాజు తన జీవితంలో జరిపించాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో నేను మిమ్మల్ని కోరుకునేది ఇదే ఏమిటంటే, నా ప్రియమైన బిడ్డలారా, మీరు ఈ నాలుగు విషయాలలో ఎక్కడైనా మనము ఫెయిల్ అయ్యి ఉంటే మనల్ని మనము పరీక్షించుకుందాం. ఫస్ట్ థింగ్, దేవుని కరుణ కటాక్షములను మర్చిపోలేదు. రెండవది, ఆయన యొక్క విశ్వాస జీవితంలో, ఆయన యొక్క మరి ఆత్మీయ ఎదుగుదలలో ఎవరైనా సరే హేళన చేస్తే వారిని క్షమించాడు. మూడవది, సాతాను శక్తులన్నింటినీ నాశనం చేశాడు తన జీవితంలో. నాలుగవది, దేవుని మందిరానికి నిధులను చేకూర్చాడు. ఈ నాలుగు విషయాల్లో మనం పరీక్షించుకుందాం. నేను దేవుని కరుణ కటాక్షాన్ని మర్చిపోతున్నాను, నేను సాతాను శక్తులని వదిలిపెట్టానా, నాశనం చేశానా నా జీవితంలో? ఎవరైనా నన్ను హేళన చేస్తే వారిపై నా క్రోధాన్ని తీర్చుకుంటున్నానా, లేకపోతే వారిని క్షమిస్తున్నానా? నాలుగవది, దేవుని మందిరానికి నేను ఏం తీసుకొని వెళ్తున్నాను? యాజకులకు, దేవుని యొక్క బిడ్డలకు నేను ఏం తీసుకొని వెళ్తున్నాను? నేను విశ్వాసులకు ఏ విధంగా తోడ్పాటుతున్నాను? నాతోటి విశ్వాసులకు నేను ఏ విధమైన సహాయం చేస్తున్నాను? నేను తిని నేను ఆనందిస్తున్నానా, లేకపోతే నాతోటి విశ్వాసి కష్టపడుతుంటే ఆయన ఆదుకుంటున్నాను? ఇవన్నీ మనం పరీక్షించుకోవాలి. ఎక్కడైనా సరే పరీక్షలో నీవు నెగ్గకపోతే, పరీక్షలో నువ్వు ఫెయిల్ అయితే, దిస్ ఈస్ ద టైం టు టెస్ట్ యువర్ లైఫ్. నాకు నీ జీవితాన్ని పరీక్షించుకోవటానికి ఇది ఒక సమయం. నీకు అయ్యా నేను తప్పిపోయానయ్యా, అయ్యా నేను నన్ను తిట్టిన వారిని, నన్ను హేళన చేసిన వారిని నేను తిరిగి తిట్టానయ్యా, అయ్యా నీ కరుణ కటాక్షాలను నేను మర్చిపోయానయ్యా, అయ్యా సాతాను శక్తులను ఇంకా నేను కలిగి ఉన్నానయ్యా, వాటిని నేను నాశనం చేయలేకపోతున్నానయ్యా. దేవుని యొక్క పాద సన్నిధికి రండి. దేవుని యొక్క పాద సన్నిధికి వచ్చి దేవుణ్ణి ప్రార్థించండి. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం బోధించింది ఇది, నేను కాదు. హిజ్కియా జీవితంలో జరిగిన విషయాలన్నీ మీరు ఇంటికి వెళ్ళి ఆ యొక్క రెండు దినవృత్తాంతంలో 30వ అధ్యాయం 31వ వచనం 2 చదవండి. రెండు దినవృత్తాంతం హిజ్కియా చేసిన గొప్ప పనులు అక్కడ జరుగుతున్నాయి. అందుకే హిజ్కియాకి ప్రవక్త వచ్చి నువ్వు మరణిస్తావా అని అంటే దేవుని వైపు తిరిగి, అయ్యా నేను ఇటువంటి వాడిని కదా, నన్ను ఎందుకు నువ్వు మరణానికి అప్పచెప్తున్నావు అని అడిగాడు. అయ్యా నేను నీ ఎడల యథార్థంగా ఉన్నాను కదా, అయ్యా నేను నీ ఎడల నమ్మకంగా ఉన్నాను కదా, అయ్యా నేను నీ ఎడల అనుకూలంగా ఉన్నాను కదా, నన్ను ఎందుకు మరణానికి అప్పచెప్తున్నావు అని దేవుణ్ణి అడిగాడు. ఆయనకు ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు వెంటనే దేవుడు గడప కూడా దాటని ఆ యొక్క ప్రవక్తని, వెళ్ళు తిరిగి నా యొక్క రాజు దగ్గరికి వెళ్ళు, వెళ్ళి నువ్వు మరణం చెందావు, ఇంకా 15 సంవత్సరాలు నువ్వు జీవిస్తావని తన యొక్క ఆయుష్కాలం ఆయన హెచ్చించాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డకి నేను తెలియపరిచేది ఏమిటి అని అంటే, నీవు ఏ యొక్క దేవుని శక్తి నాలుగు కలిగిన నీవు, దేవుని యొక్క శక్తి కలిగిన నీవు, దేవుడు నిన్ను మరణానికి కానీ, దేవుడు నిన్ను ఎటువంటి
చెడు కిరేకు కానీ అప్పచెప్పడని నేను మిమ్మల్ని హృదయ మిమ్మల్ని మీకు నేను ఐఎమ్ గివింగ్ యు ద గాడ్స్ పవర్ టు యూ, ఐఎమ్ షోయింగ్ ద గాడ్స్ పవర్ టు యూ. దేవుని శక్తిని మీకు చూపిస్తున్నాను. దేవుడు ఇవ్వడు, మిమ్మల్ని ఎటువంటి శ్రమలకు పంపించడు దేవుడు. So Hezekiah got the 15 years life. మనమందరము అనారోగ్యతతో ఉంటే ఇంటికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఇవే చదువుతారు ఈ వాక్యం హిజ్కియా జీవితం గురించి. దానికన్నా ముందు ఈ నాలుగు నీలో ఉన్నాయా అని చూడాలి. దానికన్నా ముందు మనం జీవితంలో ఈ నాలుగు ఉన్నాయా అని చూడాలి. చూసిన నాడు నువ్వు దేవుని అడగ ధైర్యంగా దేవుణ్ణి అడగగలుగుతావు. అయ్యా నా ఆయుష్ని పెంచుదని. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో ఈ యొక్క పరిశుద్ధ వాక్యం మిమ్మల్ని అందరినీ దీవించి బలపరిచి మీరు రాబోయే దినములలో ఈ యొక్క నాలుగు విషయాల్లో ఎక్కడైనా సరే బలహీనంగా ఉంటే యూ గో టు ది గాడ్ ఇమ్మీడియట్లీ, క్రైస్ట్, యూ గో టు ద క్రైస్ట్ ఇమ్మీడియట్లీ. దేవుని దగ్గరికి వెళ్ళిపో, ఎమ్మటి వెళ్ళిపోయి అయ్యా నేను పలానా చోట బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరచమని దేవుణ్ణి అడుగు. ద గాడ్ ఈస్ గోయింగ్ టు షో ద గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక. మన మధ్యలో ఉండేటువంటి సిస్టర్ సౌజన్య గారు ప్రార్థన చేస్తారు. సిస్టర్ సౌజన్య ప్రార్థన చేసుకుందాం. వాక్యం మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, బంగారు పదాలు కొందనాలు, స్తోత్రం నైనా ప్రభా. ఇంతవరకు నేను ఆరాధనలో తోడుగా ఉన్న దేవానికి స్తోత్రం నైనా. పరిశుద్ధాత్మదేవ, మీరు మా మధ్య ఉండినైనా, ఇంతవరకు మాతోనైనా అయ్యా మీరు మాట్లాడిన మాటలు బట్టి కొందనాలు, స్తోత్రాలనైనా తండ్రి. ఎంతగానోనైనా కాకు మినిస్ట్రీస్ని ప్రేమించినైనా, ఇంతవరకు నైనా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీ కొందనాలయ్యా, స్తోత్రాలనైనా. దైవ సేవకులనైనా అయ్యా మీరు నైనా వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలనైనా. అయ్యా విన్న వాక్యంనైనా ప్రతి ఒక్క హృదయంలోనైనా అయ్యా మీరు ఫలింప చేయ తండ్రి. నీకు స్తోత్రంనైనా హిజ్కియా ప్రవక్త, ఏ విధంగా అయితే నా ప్రభా అయ్యా అయ్యా నైనా అనేక మంది నైనా తప్పిపోతున్నప్పుడు వారందరినీ అయ్యా దారిలోనికి తీసుకొచ్చిన మార్గాన్ని చూపించారయ్యా. అటు వీతిగానైనా సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడిన ఈ మాటలు బట్టి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభా అయ్యా ఎక్కడే పరిస్థితుల్లో మేము తప్పిపోయామో నా ప్రభా దయతో నైనా మమ్మల్ని అయినా క్షమించయ్యా. అయ్యా యొక్క నైనా మార్గంలోనైనా మమ్మల్ని నడిపించయ్యా. విశ్వాసము మమ్మల్ని స్థిరపరచిన ప్రభా అయ్యా, మీ సన్నిధిని ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి నా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఈ భయంకరమైన దినముల్లో నా ప్రభా నిజముగా అయ్యా మేము ఈ రీతిగానైనా మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యముకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీరు ఇచ్చిన ఆయుష్, మీరు ఇచ్చిన ఆరోగ్యం అయ్యా మీరు లేకుండా మాకేది కలగలేదు నా తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. కరుణా కటాక్షాన్ని చూపించే దేవుడు అయ్యా. అయ్యా మీరు చేసిన మేళ్ళు మేమే మర్చిపోతున్నామయ్యా, దయతో క్షమించేవా. నీకు స్తోత్రం అయ్యా. స్థుతులు నా ప్రభా. ఈ వాక్యము ద్వారా మా జీవితాలను సరిచేసుకుంటూనైనా అయ్యా మీ కృపలోనైనా మేము బలపరచబడేలాగా సహాయం చేయమని, మీరేనైనా తోడు ఉండి నడిపించమని ఈ యొక్క చిన్న ప్రార్థన మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికి మరి వందనములు. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఇవాళ బ్రదర్ నవీన్ గారు లేరు మన మధ్యలో. హస్ గాన్ అవుట్ సైడ్, బయటకు వెళ్ళారు ఏదో పని మీద. సాయంకాల సమయంలో మరి కాగ్ మినిస్ట్రీస్ మరి బ్రాంచ్ అట్ చిలకలగూడలో ఫస్ట్ యానివర్సరీ జరుగుతుంది. గత సంవత్సరం అంతా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఆ సంఘంలో చేశాడు. మరి ఆ సంఘంలో చేసిన కార్యములను దేవునికి స్తుతిద్దాం. దేవుడు తన యొక్క శక్తితో ఇద్దరు వివాహాలు అక్కడ జరిగినాయి కాగ్ మినిస్ట్రీస్ తరఫున. మరి ఒక వివాహము నేనే జరిపించాను, ఇంకొక వివాహం ఆడపిల్లది, వారికి ఎంగేజ్మెంట్ ఇక్కడ జరిగింది, కాకపోతే వారు వేరే చోట మ్యారేజ్ చేసుకున్నారు. ఇవన్నీ దేవుని యొక్క బిడ్డలకి మనము సంఘం ద్వారా జరిపించాము. ఇంకా ఎన్నో ఎంతోమంది యూత్కి మెసేజెస్ వెళుతున్నాయి. ఎంతోమంది యూత్ అక్కడ ఉన్నారు, అంతా యూతే అక్కడ ఉన్నది ఎక్కువగా. కాగ్ మినిస్ట్రీస్ అట్ చిలకలగూడలో ఫ్యామిలీస్ తక్కువ, యూత్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ యొక్క యూత్ కూడా దేవుని వైపు వచ్చేటట్టు మనం అక్కడ కార్యాలు చేస్తున్నాం. గత సంవత్సరం అంతా మరి అక్కడ మెయిన్ వర్క్ అంతా బ్రదర్ నవీన్ చేస్తున్నారు. బ్రదర్ నవీన్, బ్రదర్ ప్రవీణ్ వాళ్ళు చేస్తున్నారు మెయిన్ వర్క్. నేను అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. మరి నేను ఎక్కువగా మీ మధ్యలో ఉంటున్నాను ఏప్రాల్ బ్రాంచ్లో. కాబట్టి దేవుడు ఆ యొక్క సంఘాన్ని ప్రేమించి ఆదరించి ఒక సంవత్సరం అంతా కాపాడినందుకు మరి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మీ రాత్రికాల సమయంలో 6:30 మన యొక్క జూమ్లో తిరిగి కార్యక్రమాలు జరగబోతున్నాయి. మరి కాబట్టి మీరు ఆ యొక్క 6:30 మీటింగ్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను.
మరి పరిస్థితులు బాగుండుంటే మనం అక్కడ మంచిగా చేసుకునే వాళ్ళము అందరం కలిసి అక్కడికి వెళ్ళి. అయితే పరిస్థితులు సరిలేనందువలన మనం జూమ్ లోనే కలుస్తున్నాం. బ్రదర్ ప్రవీణ్ పగడాల మరి వారు వచ్చి ఈరోజు మరి దేవుని యొక్క వర్తమానాన్ని సందేశాన్ని అక్కడ ఇస్తారు. ప్రవీణ్ బ్రదర్ ప్రవీణ్ పగడాల మీకు తెలిసే ఉండొచ్చు. బ్రదర్ ప్రవీణ్ పగడాల ఆయన మరి అనేకమైనటువంటి డిబేట్స్ లో పాల్పొందుతూ ఉంటారు. శివశక్తి వాళ్ళ యొక్క వాళ్ళకి వ్యతిరేకంగా, ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా, అంటే దేవుణ్ణి దూషించిన వారిని, మరి ముస్లిమ్స్ అయినా సరే వారిని కానీ దేవుని గురించి చెడుగా మాట్లాడే వారికి దేవుని వాక్యాన్ని వినిపిస్తారు. అంతేగాని వాళ్ళని తిట్టరు. దేవునికి గురించి చెడుగా మాట్లాడేటువంటి బిడ్డలకి తిరిగి ఆయన దేవుని గురించి తెలియపరుస్తారు. వీళ్ళందరూ ఒక గ్రూప్, బ్రదర్ సాంబశివరావు గారు, బ్రదర్ ప్రవీణ్ పగడాల, ఇంకా కొంతమంది హెన్రీ ఇట్లాగంతా వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా దేవుని బిడ్డలు, మరి దేవుని కొరకై పనిచేస్తున్నారు. మరి వారిలో బ్రదర్ ప్రవీణ్ పగడాల ఒకళ్ళు కాబట్టి ఆయన రాత్రికాల సమయంలో మన మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని పరిచర్యని మరి చేయడానికి మనకి సంఘంలో అనేక సార్లు వచ్చి తోడ్పడ్డారు. ఈరోజు కూడా వచ్చి చేస్తారు. మీరు అందరూ తప్పక 6:30 రావాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను. అదేవిధంగా మరి మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎవరిని వదిలిపెట్టకండి. ప్రతి బిడ్డని మీరు పేర్లు రాసుకొని ప్రార్థించండి. వారి కొరకు మనం తప్పక ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ రోజులలో ప్రార్థన చాలా అవసరము. ఎందుకంటే దేశంలో చూడబోతే కరోనా ఉన్నది ప్రపంచంలో. మరి బిడ్డలు కూడా మరి భయపడుతూ ఉన్నారు. వారి భయాన్ని దేవుడు తోలి వేసివేచట్టు ప్రార్థన చేయాలి. వారికి ఏ అనారోగ్యత రాకుండా మనం అందరము ప్రార్థన చేస్తేనే ప్రార్థన ఫలము మనము రుచి చూస్తాం. కాబట్టి మంగళవారం రండి, ప్రార్థన కుడికలో పాల్గొనండి. అదేవిధంగా బైబిల్ స్టడీ, మరి ఆత్మీయ ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తున్నారు. మరి ఆత్మీయ మరి ఆ యొక్క గిఫ్ట్స్ గురించి పోయిన వారం మరి జాన్ వెస్లీ గారు మరి ఆయన టేకప్ చేస్తున్నాడు బైబిల్ స్టడీని. మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయండి. సండే క్లాస్ కి మీరు అందరూ బిడ్డల్ని పంపించండి. సాటర్డే తిరిగి వచ్చి ఆదివారం ఉదయము మనము ఈ విధంగా కలుసుకుంటే దేవునికి మహిమ కలుగును కాక. అదేవిధంగా మరి సరస్వతమ్మ గారికి ప్రార్థన చేయండి కొరకు. అట్లాగే సాధు వాళ్ళ బ్రదర్ సాధు చెన్నైలో వారి కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి బిడ్డలందరికీ నేను మరి ఎవరైతే వీక్గా ఉన్నారో వారి గురించి నేను చెప్తున్నాను. మరి మిగతా వారు ఏమనుకోకండి, వీక్గా ఉండి బిడ్డల గురించి ప్రకటించాను. వారి గురించి మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అందరి గురించి ప్రార్థన చేద్దాం, దేవుని మహిమపరుద్దాం. మరి అదేవిధంగా ఇంకా మరి మనము రాబోయే దినాలలో పరిశుద్ధ బల్ల కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. మీకు వీలైతే మేము వచ్చే వారము మరి మీరందరూ కలిసి ఒక ద్రాక్ష రసపు సీసా ప్లస్ చపాతి అవి చేసుకొని పెట్టుకుంటే వచ్చే ఆదివారము మేము ప్రకటిస్తాము. బ్రదర్ నవీన్ గారు ప్రకటిస్తారు. మీ చేతిలో ఉంచుకుంటే మనము వర్షిప్ అవ్వగానే ఒక 10 నిమిషాలు ఆ యొక్క బల్లలో ఇక్కడ నుంచి మేము దాన్ని ప్రారంభిస్తాము. ఇక్కడే ప్రారంభించినప్పుడు మీరు కూడా అక్కడ మాతో పాటు చేసుకునేటట్టు ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాము. ఒక దేవుని కార్యక్రమం చేయాలనుకుంటాం. ఈ మంగళవారం ప్రార్థిస్తాం మేము దాని గురించి. దేవుడు అనుకూల పరిస్థితే మనము ఆదివారం అనౌన్స్ చేసి ఆ తర్వాత వారం మనము దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం. వి విల్ ప్రే ఫస్ట్ ప్రార్థన చేస్తాం మంగళవారం. అయ్యా ఇది మీ దృష్టిలో సబబా, ఇది మీ దృష్టిలో అనుకూలమా అని దేవుడిని ప్రార్థించి దేవుడు ఓకే అనుకుంటే మనము వి విల్ గో ఫర్ ఇట్ ఇన్ ది కమింగ్ వీక్స్. సో మన మధ్యలో ఉండేటువంటి మరి బిడ్డ ఇమ్మాన్యుయల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మరి ఆశీర్వాదాలతో మరి బ్రదర్ యాడమ్స్ మరి పరలోక ప్రార్థన చేసి ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుంటున్నాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ ఇమ్మాన్యుయల్ టు ప్రే. పరిశుద్ధుడా, 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 ప్రేమ నమ్మకం ప్రభువా, దయగల మా తండ్రి, ఆయన